డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లిలో మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని మట్టి లారీలను నిలిపివేసి రోడ్డుపై గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మట్టి ట్రాక్టర్లు మట్టి లారీలతో రోడ్డు పూర్తిగా పాడైపోవడమే కాకుండా లైసెన్స్ లేని డ్రైవర్ల కారణంగా యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అమలాపురం నియోజకవర్గంలో మట్టి ట్రాక్టర్ వల్ల ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని అయినా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీలను జెసిబీలను సీజ్ చేయాలని కోరారు. దీనిపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా మట్టి తరలిస్తున్న లారీలు జెసిబీలపై రిపోర్టు రాసి తహసీల్దార్ మరియు పోలీసులకు అందించామన్నారు. నా పేరు నాది నడిపూడి గ్రామం అండి. నడిపూడి పంచాయతీ అప్పవరపాలెం నడిపూడి శివరణ గ్రామం. నాది ఈ నెల 2వ తారీఖుని మా అమ్మాయి ఆ పినమాల ప్రశాంతి అనే అమ్మాయి 16 సంవత్సరాల వేజ్ అండి. ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా వెళ్ళటం కూడా జరిగిందండి. సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద సైకిల్ కాదు బండి కాదు నడుచుకుంటూ వస్తున్నారండి. వస్తున్నప్పుడు ట్రాక్టర్ మరి ముగ్గురిని దారుణంగా గుద్దేసిందండి. మరి ట్రాక్టర్ గుద్దేసినప్పటికీ కూడా ఇద్దరు గాయాలు పడ్డారు. ఒక అమ్మాయి కాలు ఇరిగిపోయింది. మా అమ్మాయి అయితే అండి పినమాల ప్రశాంతి 16 సంవత్సరాల వేసి అమ్మాయి అక్కడికి అక్కడే మరణించడం జరిగిందండి. మరి దారుణంగా మరి రోడ్ల మీద మట్టి మాఫియా అన్నది చేస్తూ ఉన్నారు. ఇది అరికట్టాలని మరి మట్టి మాఫియా అన్నది ఇది నాశనం చేయాలి. ఇక్కడతో ఆపాలండి. 16 సంవత్సరాల కుర్రోళ్ళు ట్రాక్టర్లు నడుపుతున్నారని వాళ్ళకి లైసెన్సులు లేవండి. అధికారులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. నా కూతురు అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి ఈ నెల 2వ తారీఖుని చనిపోయింది. కానీ అధికారులు ఎవరు విశ్వరూపు గారు కానీ అలాగే ఎంపీ గారు చింతాని రాజు గారు కానీ ఇంకా నాయకులు ఉన్నారు. మరి వైసీపీ నాయకులు, నేను ఒక వైసీపీ నాయకుడిని అండి, మరి పార్టీలో ఉన్నాను. అయినప్పటికీ కూడా నా కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక విశ్వరూపు గారు మంత్రి గారు కూడా రాలేదు. అలాగే ఎంపీ చింతాని రాజు గారు కూడా నా కుటుంబానికి పలకరించడానికి రాలేదు. ఇంకా నాయకులు కూడా వైసీపీ నాయకులు కూడా రాలేదు. కానీ మరి అలాగే ఎంఆర్ఓ గారు వచ్చారు, నా కుటుంబాన్ని ఆదుకున్నారు. కొంతవరకు నాకు ఏదో స్వయం సహాయం అందించారు. ఇంకా మరి స్వరూపు గారు మంత్రి గారు అలా ఎంపీ గారు ఎంతో అన్యాయంగా నా కూతురికి సెటిల్మెంట్ చేశారు. మరి మీరు అంతా ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టెంటైల్ బళ్ళు పెట్టి ఈ రోడ్డు మీద తోలటం వల్ల మాకు ఎంత ఈ రోడ్డు దిగబడిపోయి మాకు పైప్ లైన్ అండి ఈ నడిపూడి నల్లమిల్లి జనపల్లి తర్వాత పాల్గొమ్మి బర్రేపాలెం లేకపోతే అగ్రహారం ఈ అన్ని గ్రామాలకి కూడా లింక్ రోడ్ అండి. ఈ లింక్ రోడ్డు పాడైపోవడం వల్ల మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా కూడా మాకు దారి ధైర్యం లేదని చూస్తూ ఉన్నారు మీరు. అది మట్టి చేలో మట్టి తీస్తే అంతంత చెరువులుగా లోతులుగా తీయవలసిన అవసరం లేదండి. చెరువులకి ఏం చేసేస్తున్నారు? ఇది దేవస్థానానికి సంబంధించిన భూమి అండి. ఇది మేము అక్కడికే చెప్పామండి. చెప్పినా సరే వినకుండా వాళ్ళు లోతుగా చేస్తున్నారు. రేపు పొద్దున్న ఇంకొకరు ఎవడన్నారు ఆ భూమి పాడుకుంటారు ప్రజల భూమి అది ఆ పాడుకునేటప్పుడు ఆ భూమి